కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండల కేంద్రంలోని శెట్టి ఆత్మకూరు గ్రామం నుండి దాదాపు 100 మంది కార్యకర్తలు మాజీ మంత్రి డికే అరుణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు గ్రామాలలో ఉన్నాయని, గత 4 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏమీ లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకటరాములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పాట చేస్తే సందర్భంగా రాజ్యసభకు పాల ఆంజనేయులు రిటైర్ తర్వాత గ్రూప్ పాల ఆంజనేయులు కావాలి వెంకటేష్ కావాలి వెంకటేష్ మన్నా ఆంజనేయులు మార్పు వచ్చింది. ఆ తెలంగాణ వచ్చింది బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటారు. బంగారు తెలంగాణలో ఎవరైనా తులం బంగారం పొందారా? ఈ 400 నెలల నుంచి ఆయన చెప్తారు బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ ఎవరికి వచ్చింది రా బాబు? ఎవరికి వచ్చింది తెలంగాణ? ఎవరికోసం వచ్చిందంటే కేసీఆర్ కుటుంబం కోసమే వచ్చిందప్ప, తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ వచ్చింది అంటారు. వాళ్ళ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ వచ్చినట్లు లేదు. వాళ్ళ తప్ప ఇంకెవ్వరు బాగా అయిన వాళ్ళే లేరు తెలంగాణలో. ఇక్కడ చూస్తే గోల్పాడు రోడ్డు ఎన్నేళ్ళేసి ఇంకా ఊరు అట్లే పడింది. ఇంకా గుంతలే మనం ముఖ్యమంత్రి వచ్చినందుకు అయింత కానీ డాంబర్ రోడ్ వేసినారు ఊరు బయటకు వెళ్ళి బస్సు దిగదు ఇంకా ఆయన బస్సు రానికే. ఆ రోడ్ల మొత్తం 30 మంది పైన చచ్చిపోయి ఆ రోడ్ వేసే లోపల 30 మంది ఇంకా ఊర్లో వేయలేదు. అవతల అవతల వేసినారు ఇంకా గోల్పాడు ఊరు కాదు అట్లే మిగిలింది. ఆ గుంతలు అయితే ఇంకా ఆ గుంతల్లో ఆ ఊరు దాటనికైనా 5 నిమిషాలు కావాలి ఆ గుంతల మీదకి వెళ్ళి. మిషన్ భగీరథ అంటాడు. మిషన్ భగీరథ అంటే ఏంది? అది కమిషన్ లో భగీరథ. ఆ పైపులు చూస్తే మనం చూసిన పైపులే, అటువంటి పైపులు మన జీవితంలో ఎప్పుడు చూసలేకుంటాం. పైపులు 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 ఎందుకు ఆ భగీరథ వచ్చింది? కేసీఆర్ కొడుకు గుజరాత్ లో పైపుల ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఈ భగీరథ కోసం. ఆ పైపుల ఫ్యాక్టరీ అయిన బతకరింకే మనకు భగీరథ వచ్చింది. ఆ పైపులతోనే వాళ్ళ ఫ్యాక్టరీ నడిచింది. 60,000 కోట్లు మన తెలంగాణలో ఆ పైపులకు మిషన్ భగీరథం పెట్టిన పైసలు. మన నెట్టంపాడు కాలువ 1,500 కోట్లు పెడితే నెట్టంపాడు ప్రాజెక్ట్ అయింది, 1,000 మంది రైతులు బతుకుతున్నారు కదా. ఆ మిషన్ భగీరథకు 60,000 కోట్లు పెట్టి 50 కన్నా ఇంటికి నల్ల వచ్చిందా? ఇప్పటికైనా నిన్న దూకుతుందా? ఇంటింటికి నల్ల, ఇంటింటికి నల్ల అని చెప్పి ఎవడు అడిగింది ఇంటింటికి నల్ల? నిన్ను ఊళ్ళో నల్ల లేవా? వాళ్ళ ట్యాంకులు నింపితే చాలు నీళ్లు. ఊర్లో ఉన్నోళ్ళు వాళ్ళే పైపులు వేసుకుంటారు నీళ్ళు. ఇంతకాడ ఉన్న పైపులన్నీ వలగొట్టి ఊర్లో ఇంటింటికి నల్ల ఉన్న రోడ్లన్నీ వీకేసి తోగి ఉన్న రోడ్లు బాయ్ నల్ల రాకపాయ. ఆ మిషన్ భగీరథ పేరున్న దానికి మనం ఉన్నప్పుడే దాన్ని జ్వాల ప్రాజెక్టు కాడ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే దానికి భూమి పూజ చేసి నీళ్ళ తాగునీళ్ళు కూడా కృష్ణమ్మ నీళ్ళు ప్రతి ఊరికి ట్యాంకులకు అందియాలని, మనం ఉన్నప్పుడే ప్రతి ఊరికి నీళ్ళ ట్యాంకులకు ఆ నీళ్ళు కృష్ణా నీళ్ళు అందియాలి, ఎక్కడైతే ట్యాంకులు ఇంకా జనాభా పెరిగినా కూడా కొత్త ట్యాంకులు కట్టాలని మనం ఉన్నప్పుడే దానికి ప్రాజెక్టుకు పూజ చేసి అంతా పూర్తయింది. ఆ కర్మ ఏంటంటే తీసుకున్న కాంట్రాక్టర్ ఇచ్చిన డిజైన్లు ఉన్నాడు, ఆ పైపుల డిజైన్ సరిగ్గా క్వాలిటీ ఇచ్చలేడు.